అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికల్లో, అలాగే నిన్న కూడా పత్రికల్లో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం జిల్లాలో 2 రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి తరుణంలో సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారి ఓటమికి గల కారణాలని, వారికి జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవానికి గల కారణాలన్నింటినీ కూడా సమీక్షించుకోవడం అనేటువంటి సహజంగా ఏ రాజకీయ పార్టీ కన్నా, అందులో 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి ఒక నాయకుడు ఆ పార్టీ నాయకులతో, ఆ పార్టీ మాజీ శాసనసభ్యులతో వాళ్ళతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తప్పలేదు, అందరూ కూడా సరే మంచి కార్యక్రమం అని చెప్పి అనుకున్నారు. కానీ వారి కార్యక్రమాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను నిందించడానికి, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి దాన్ని ఉపయోగించినట్టుగా నిన్న ఈరోజు పేపర్లో మనం చూశాం. ఏ రకంగా అభివర్ణించారంటే, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి అనేటువంటి మాటని ఆయన ఉపయోగించారు. వాస్తవంగా ఒక మాట చెప్పాలి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి 135 రోజుల్లో, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే చూసి తట్టుకోలేక, ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి మాటలుగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి అనేటువంటి మాటకి అర్థం మళ్ళీ మేము కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పరిపాలన, ఆయన చెప్పినటువంటి మాటకి సరిగ్గా సెట్ అవుతుంది అనేటువంటిది అందరికి తెలుసు. ఎందుకంటే ఏ రకంగా ఆయన తాలూకు పరిపాలన నడిచిందో, ఒక తహసీల్దార్ని జుట్టు పట్టుకొని ఈడ్చి ఇసుక మాఫియాకి సపోర్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరో అందరికీ తెలుసు. ఆ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లకి సహకారాన్ని అందించి ఎంతో మంది మహిళల తాలూకా జీవితాలతో ఆడుకున్నటువంటి వారి పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఆ పార్టీలో ఉంటే వారికి సహకరించింది ఎవరో తెలుసు. ఒక ఆర్టీఓ కమిషనర్ మీద ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక శాసనసభ్యుడు విజయవాడలో తిరగబడితే కూర్చోబెట్టి వాళ్ళని మధ్యవర్తిత్వం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరో తెలుసు. కడప జిల్లాలో 2 శాసనసభ్యుల మధ్య గొడవ వస్తే వారిద్దరినీ కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేసి నువ్వొక 50 పైసలు తీసుకో అని చెప్పి పెద్దరేకంగా కూర్చోబెట్టి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరో తెలుసు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్సీకి ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఆయన ఆడియో టేపులు ప్రజల ముందు, దేశ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు వారందరి ముందు ఈ రాష్ట్ర ప్రతిష్ట మంటగలిచిపోయినటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తే
విశాఖపట్నంలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని తిరిగి మళ్లీ మా మీదే నెట్టేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరో తెలుసు? ఇన్ని రకాలుగా విశాఖపట్నం నగరంలో ఒకరోజు శాంతియుతంగా, ఆ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జనవరి 26వ తారీఖున శాంతియుతంగా ఒక కొవ్వొత్తుల ప్రదర్శన పెట్టుకుంటామని చెప్పి ప్రత్యేక హోదా కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం కార్యక్రమాన్ని పెట్టుకుంటామంటే దానికి సంబంధించి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తే టార్మాక్ మీదే ఆయన నిలుపుదల చేసి కనీసం లాబీల్లో కూడా రాకుండా చేసినటువంటి, ఆ పిచ్చోడి చేతిలో రాయనటువంటి ముఖ్యమంత్రి ఎవరో ఆ రోజు అందరికీ తెలుసు. మళ్ళీ మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ మా నాయకుడి మీద, మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి మీద ఇస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.